అటువంటి పదం, అతి పవిత్రమైనటువంటి పదం కోసం ఆనాడు 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చింది. అది పడిపోయింది. పడి లేచిన కదలి తరంగం తెలంగాణ రాష్ట్ర నినాదం. ఉవ్వెత్తున కొనసాగిన ఉద్యమం, ఆద్యంతం ఆసక్తికరం, నిరంతరం నిర్మాణం. అందులో జేఏసీగా, జేఏసీ నాయకునిగా తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన, వెలిగించిన యువతుడు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరాం గారు. ప్రొఫెసర్ కోదండరాం గారు అంటే ఆయన పాఠాలు చెప్పడమే కాదు, రాజకీయ నాయకులు కూడా తప్పులు చేస్తే దండించకుండా ఒక కాపలాగా ఉండేటటువంటి దశలో ఆయన ఉద్యమ నేపథ్యాన్ని విస్తరించే క్రమంలో తెలంగాణ జరిగిన అన్యాయం పైన, తెలంగాణకు జరిగినటువంటి నీళ్లు నిధులు నియామకాల పైన ఒక నిర్బంధంగా ఒక ఆశయ సాధనం కోసం ఆయన ఒక నీతి నిజాయితీ ధర్మానికి నిరుడ్డంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోదండరాం గారిని జేఏసీ చైర్మన్ గా నియమించడం జరిగింది. కోదండరాం గారు జేఏసీ చైర్మన్ అయిన తర్వాత సమస్త సమాజం ఒకటే నిరంతరం ప్రతిధ్వనించే జ్వలించే నేలలాగా ఒక ధారలాగా తెలంగాణలో రగులుకున్నటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర దిశగా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చే దిశగా చేసినటువంటి ఆ పవిత్ర యజ్ఞంలో ముందుండి నడిపించినటువంటి యోధులు అపర గాంధీ కోదండరాం గారు. కోదండరాం గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి అనునిత్యం తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం లేదని చెప్పి కోదండరాం గారు జనం దగ్గరికి వెళ్ళి జనపక్షాన ప్రశ్నిస్తుంటే నిర్బంధ కాండ. ఇప్పుడు చూసాం మనం ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నాక కూడా పోలీసులు ఇంకెందుకు ఫోటోలు తీస్తున్నారో అర్థమవుతలేదు. అసలు అబద్ధాత్మకం ఏంటో అసలు ఏం చేస్తలేదు. మీకు అసలు నైతిక హక్కు అసలు పాలించే హక్కే లేదు. ఈరోజు మాట్లాడుకుంటే ఫోటోలు తీసుకుంటు పోలీసులు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నారు, బీజేపీ చేస్తున్నారు, మరి వాళ్ళ దగ్గర ఫోటోలు ఎందుకు తీయట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈరోజు 6.5 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకున్నటువంటి కోదండరాం గారు ప్రజల ప్రేక్షణ ప్రశ్నిస్తుంటే ఈరోజు ఒక నిజాం ఆనాడు చూసాం మనం తెలంగాణ కాకముందు నిజాం రాష్ట్రంలో మనం చూసాం. ఆనాడు నిజాంని నిరంకుశ పాలనపై సమశంకం కలిగించినటువంటి చరిత్ర మన తెలంగాణ ప్రజలకుంది, తెలంగాణ మట్టికుంది, తెలంగాణ నీటికుంది, తెలంగాణ నేలకుంది. నిజాం నిరంకుశ పాలనపై సమరశంకం కలిగించిన చరిత్ర మనము ఈ దొరల గడియలను బద్దలు కొట్టి బహుజన పోరాట సంగ్రామానికి శ్రీకారం చుట్టాం. రాబోయే ఎన్నికల్లో కోదండరాం సార్కు మద్దతు ఇచ్చి నిర్బంధంగా ఈ గడియల సామ్రాజ్యాన్ని మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాను.